హాయ్, నా పేరు నిత్య. నేను ఇక్కడికి మా హై స్కూల్ టీచర్ ప్రేరణ మేడంని కలవడానికి వచ్చాను. ఆవిడ నిజంగా స్ఫూర్తికి మారు పేరు. మరి నాతో రండి, నేను ఆవిడ్ని మీకు పరిచయం చేసి ఆవిడ కథను మీకు చెబుతాను. హలో నిత్య, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను మేడం, మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. నిన్ను కలవడం కూడా చాలా బాగుంది నిత్య, నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు డాక్టర్ అయినందుకు. అదంతా మాకు చక్కగా చదువు చెప్పిన మీలాంటి టీచర్లు వల్లండి. రా, నీకు ఇష్టమైన చోట కూర్చుందాం రా. ఓకే, మరి ఇప్పుడు మీ కంటి చూపు ఎలా ఉంది? నేను నా రోజు పనులను చేసుకోగలను. మేడం, ఇదంతా ఎప్పుడు మొదలైంది? మీకు కనిపించిన లక్షణాలేంటి? నాకు గుర్తుంది, అది 3 సంవత్సరాల క్రితం. నేను క్లాసులో పాఠం చెబుతూ ఉండగా నా కంటి చూపు నా కళ్ళ మూలల్లో మసగగా అవ్వడం గమనించాను. నేను అది నిద్రలేమి ఇంకా అలసట వల్ల అనుకున్నాను. నేను ఓసారి కళ్ళు నిలుముకొని అంతా పోతుందిలే అనుకున్నాను. అప్పుడు నేను గ్రహించలేదు, గ్లకోమా, నిశ్శబ్ద దృష్టి దొంగ అయినా నన్ను నెమ్మదిగా కబలిస్తోందని. అయితే మీకు గ్లకోమా ఉందని ఎలా తెలుసుకున్నారు? నేను ఒకరోజు మామూలుగానే స్కూల్కి డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాను, అప్పుడు నా కళ్ళల్లో తీవ్రమైన నొప్పి వచ్చింది. నేను నా కళ్ళని నిలుముకున్నాను, కానీ ఏదో సమస్య ఉందని అనుకున్నాను. మా వారు వెంటనే నన్ను ఒక కంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. డాక్టర్ నా కంటి లోపల ఒత్తిడిని చెక్ చేయడానికి టోనోమెట్రీ టెస్ట్, నా కంటి చూపుని చెక్ చేయడానికి పెరిమెట్రీ టెస్ట్, ఇంకా కొన్ని ఇతర కంటి పరీక్షలు చేశారు. మీకు ఓపెన్ యాంగిల్ గ్లోకోమా ఉంది. డాక్టర్, ఓపెన్ యాంగిల్ గ్లోకోమా అంటే ఏంటి? గ్లోకోమా అనేది ఓ క్లిష్టమైన జబ్బు. దాంట్లో కంటి లోపలి ఫ్లూయిడ్ ఒత్తిడి ఆప్టిక్ నర్వుని దెబ్బతీస్తుంది. దీనివల్ల పెరిగే బాగు చేయలేని దృష్టిలోపం వస్తుంది. మీ కేసులో ప్రేరణ ఎడమ కంట్లో ఒత్తిడి 32 ఉంది, ఇంకా కుడి కంట్లో 44. ప్రేరణ, మీ మందులు వెంటనే మొదలుపెట్టండి. మీకిచ్చిన ఐ డ్రాప్స్ని రెగ్యులర్గా వేసుకుంటూ ఫాలోఅప్స్ కోసం నా దగ్గరికి వస్తూ ఉండండి. దాంతో మీ మెరుగుదలను రెగ్యులర్గా మానిటర్ చేయగలుగుతాను. ప్రేరణ, మీ చికిత్సా ప్రక్రియకి మీరే బాధ్యత తీసుకోవాలి. అలాగే, తను తీసుకుంటుంది. అయితే మీకు చాలా కష్టంగా ఉంటుంది కదా? మొదట్లో చాలా కష్టంగా ఉండేది. నా కంటి చూపు పోతోంది, ఇంకా నేను అస్సలు చూడలేకపోయేదాన్ని. కానీ నాకు నా కుటుంబం, నా ఫ్రెండ్స్ దగ్గర నుండి చాలా సపోర్ట్ లభించింది. ఇక్కడ టీచర్లు, విద్యార్థులు నాకు ఎంతో బాసటగా నిలిచారు. నెమ్మదిగా నేను నా పరిస్థితికి తల ఒగ్గాను. నా కంటి ఒత్తిడి నియంత్రించడానికి మా డాక్టర్ చెప్పినట్లుగా ఐ డ్రాప్స్ వేసుకోవడం మొదలుపెట్టాను. నాకు చెప్పిన కంటి వ్యాయామాలు చేశాను. అన్నిటికన్నా ముఖ్యంగా నేను పాజిటివ్గా ఉన్నాను. అద్భుతం. అంటే గ్లూకోమా మీ స్ఫూర్తిని అస్సలు తగ్గించలేదు, లేక తగ్గించిందా? లేదు లేదు, అస్సలు తగ్గించలేదు. నేను రెగ్యులర్గా మా కంటి డాక్టర్ని కలుస్తూ ఆయన సలహాని చికిత్సని అనుసరిస్తున్నాను. ఒకటి చెప్పరా నిత్య, మన కళ్ళే ప్రపంచానికి కిటికీలు, మనం వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నా కోరిక ఏంటంటే వీళ్ళైనంత ఎక్కువ మంది తెలుసుకోవాలి గ్లూకోమా ఉన్నా కూడా వారు ఆరోగ్యంగా ఉండగలరని. ప్రతి ఒక్కరూ 40 ఏళ్ల వయసు దాటాక ప్రతి సంవత్సరం రెగ్యులర్ కంటి ఒత్తిడి చెక్ చేయించుకోవాలి, వారికి గ్లూకోమా వంశ చరిత్ర ఉన్నా లేకపోయినా సరే. ఇక అందుకే మీరు దేశవ్యాప్త గ్లూకోమా అవేర్నెస్ టూర్ కి వెళ్తున్నారు, అవునా? అవును. గుడ్ బై, జాగ్రత్తగా వెళ్ళి రండి. గాడ్ బ్లెస్ యూ నిత్య, త్వరలో కలుద్దాం, జాగ్రత్త. యూ టూ మ్యామ్, బాయ్. ఇదండి మా టీచర్ ప్రేరణ మేడం కథ. నా కోరిక ఇది మిమ్మల్ని ఇంకా చాలా మందికి గ్లకోమా మేనేజ్ చేసుకునేలా ప్రేరణనివ్వాలని. మీ డాక్టర్ చెప్పిన చికిత్సను అనుసరించి వారు చెప్పినట్లుగా వారిని కలుస్తూ ఉండండి, అంతే.